రాష్ట్రంలో ఒక సైతాన్ ఉన్నాడు, భూతం ఉంది. ఆ భూతం ఉన్నంత వరకు వచ్చేవాళ్ళు భయపడతారు, అవునా కాదా? భయపడతారు, భయపడతారు. కానీ మీరు నాకు ఒక అండగా ఉండాలి. ఇలాంటి భూతాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలంటే మీరందరూ కూడా ఒకటే పని, ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కేయకుండా నా కోసరం కాదు, మీ కోసరం, మీ పిల్లల కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం ఒకటిగా ఉంటామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. నమ్మకమేనా? నేను చెప్పింది మీకు అర్థమైందా? పరిస్థితి మీకు అర్థమైందా? ఐదేళ్లలో దేశంలో ఎక్కువ అప్పు చేసిన రాష్ట్రం మంది. ఎంత తమ్ముళ్ళు తెలుసా? 10 లక్షల కోట్లు అవుతుంది. అంటే రాష్ట్ర ఆదాయం మొత్తం అప్పులకు వడ్డీకే సరిపోతుంది. మీరు కూడా అప్పులు కట్టాల్సి వస్తుంది. అంతేకాదు, దేశం అంతా కూడా టెక్నాలజీలో 11 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి జీడిపి ప్రొడ్యూస్ చేస్తే ఆదాయం వస్తే మన ఆదాయం ఏం తెలుసా? 1000 కోట్లు. తెలంగాణ ఆదాయం ఏం తెలుసా? నేను వేసిన ఫౌండేషన్ కి 189,000 కోట్లు. 189,000 కోట్లు ఎక్కడ, 1000 కోట్లు ఎక్కడ తమ్ముళ్ళు? వ్యత్యాసం తెలుసా మీకు? ఎంత? less than 0.5%. అంతేనా? సిగ్గనిపించలేదా జగన్ రెడ్డి నీకు? అందుకేనా నీ సాక్షి గుమస్తా చెప్పాడు కలిపేస్తావని, బుద్ధి లేని మాట చెప్పావని అందుకే అన్నా నేను. ఇంకో పక్క మీరు చూస్తే ఆడవాళ్ల పైన దాడులు ఎక్కువ జరిగే రాష్ట్రం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బీహార్ కాదు. తమ్ముళ్ళు తాగిన వాడు ఏం చేస్తాడు మైకోలు? ఆడవాళ్ళ పైన అత్యాచారాలు చేస్తాడా లేదా? డ్రగ్స్ తీసుకున్నాడు ఏం చేస్తాడు? గంజాయి తాగితే ఏం చేస్తాడు? గంజాయి వాడకం ఎక్కువ ఉండే రాష్ట్రం, డ్రగ్స్ ఎక్కువ వాడే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం రాజధాని కాదు, మీరు చేసింది గంజాయి హెడ్ క్వార్టర్ గా, గంజాయి రాజధానిగా చేశారు జగన్మోహన్ రెడ్డి. మా పిల్లల భవిష్యత్తును అడుగున్నారు. అవసరమైతే ఆర్థికంగా నేను బాగా చేయగలుగుతాను, కానీ గంజాయి అలవాటైన వాడిని మారుస్తాము తమ్ముళ్ళు? మార్చగలుగుతామని మిమ్మల్ని అడుగుతున్నా. తాగితే తాగిన వాడిని మార్చలేం, కానీ ఆయన తాగే తాగుణ్ణి మనం ఎక్కువ ఆరోగ్యం డ్యామేజ్ కాకుండా చేస్తాం. నేను అందుకే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటే ఈఎన్ఏ అనే ఒక ప్రాసెస్ తీసుకొచ్చాను, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. మామూలుగా ఆల్కహాల్ 2-3 సార్లు న్యూట్రల్ చేస్తే దాంట్లో ఇంప్యూరిటీస్ పోయి ఆరోగ్యానికి హానికరం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉండదని అప్పుడు తీసుకొచ్చా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు వస్తా ఉంటే ఇద్దరు తాగి రోడ్డు మీద పడిపోయారు. మొన్న విశాఖపట్నంలో గంజాయి తాగి పోలీస్ స్టేషన్ మీదకి ఒక ఆడబిడ్డ దాడి చేసింది. మొన్న విజయవాడలో ఒంగోలులో ఒకటి గంజాయి తాగి పడిపోయాడు రోడ్డు మీద. ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి. అందుకే నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? అందుకే అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తిగానే ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్రం చాలా భయంకరంగా ఉంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను కానీ మా నాయకులు కానీ ధైర్యంగా ఉన్నామంటే అలవాటు లేకపోయినా రాష్ట్రం కోసం త్యాగం చేయాలని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడు 72 సంవత్సరాల వయసుంటే అటెంప్ట్ రేప్ కేసు పెట్టినా మేము పోరాడుతున్నామంటే మీరు అర్థం చేసుకోవాలా?
ఇలాంటివి తప్పుడు కేసులు పెట్టి మన మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకున్న జగన్ మోహన్ రెడ్డి కబద్దార్ జాగ్రత్తగా ఉండు, నీ ఆటలు సాగనీయమని మరొక్కసారి హెచ్చరిస్తూ మీ ఉత్సాహం చూస్తా ఉంటే తెల్లవారే వరకు కూడా ఇక్కడే ఉండేడుగా ఉన్నారు. నేను కూడా 40 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నేను ఇంకా కొంచెం ఎక్కువగా చెప్తే మీరు ఏమైనా అక్కడి నుంచి ఆలోచిస్తారనే ఉద్దేశంతో నేను చెప్తానే ఉన్నా. రాత్రంతా చెప్పినా సాల్దు, టైం సరిపోతుందా వీడు చేసే అఘాయిత్యాలకి అరాచకాలకి? అర్థమైందా మీకు ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైందంటే చేలు పైకెత్తండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ కూడా చైతన్యవంతులై ఉంటే రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటానికి సిద్ధమా అని అడుగుతున్నా. కర్రల పట్టుకొని యుద్ధం చేయక్కర్ల. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడొస్తే అక్కడ మీటింగులకి మీరు రండి, సంఘీభావాన్ని తెలియజేయండి. మేముంటాం మీకు అండగానే మీరు చెప్పండి. స్వచ్ఛందంగా మీరు కూడా ముందుకు రండి. రేపు ఎలక్షన్ లో దోచుకున్న డబ్బులు ఒక్కొక్క ఓటుకి 10,000 రూపాయలు ఇస్తాడంట. ఇస్తే మీరందరూ కూడా ఏమవుతారు? ఏమవుతారు అప్పుడు? అప్పుడు ఆలోచిస్తారు, రే 10,000 ఇచ్చాడే దానకర్ణుడు, పోనీ వేద్దాం, 4 కోట్లు 3 అన్న వేద్దాం, 2 అన్న వేద్దాం. ఆలోచిస్తారా? ఆలోచిస్తారా అని అడుగుతున్నా. ఆలోచిస్తారా అని లాస్ట్ లో ఉండని అడుగుతున్నా నేను. మీరు ఆలోచిస్తామంటే నాకు చెప్పండి, నేను కూడా నమస్కారం పెడతా. ఆ 5,000 10,000 తీసుకొని మన గోతులు మనమే తవ్వుకొని ఎన్నికలు అవుతానే ఆ గోతుల్లో పడి మనమే చావాలా? సిద్ధమా మీరు? ఏం తమ్ముళ్ళు, నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా బతికా. అయితే నా దగ్గర ప్రజలున్నారు, నా వల్ల పైకొచ్చిన వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. నేను సంపద సృష్టించా, సంపద సృష్టించడానికి మీకు ఐటీ ఆయుధాన్ని కూడా ఇచ్చా, పిల్లలకి దారి కూడా చూపించారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, రేపు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇప్పుడిప్పుడు ఆలోచిస్తున్నాడు రాత్రిలో, 2024 ఎన్నికలు వస్తే ఓడిపోతాం కాబట్టి మేలో ఎన్నికలు పెట్టాలని. మేలో ఎన్నికలు పెడితే మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా లేకపోతే నన్నేమన్నా మెప్పిస్తున్నారా, మొహమాట పడుతున్నారా? ఏం బాధలా, ఎందుకంటే నాకేం ముఖ్యమంత్రి కొత్త ఏం కాదు, 14 ఏళ్ళున్నా, 15 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నా. నా రికార్డు ఇప్పట్లో ఎవడు బ్రేక్ చేయలేడు, ఎందుకంటే 2 రాష్ట్రాలు కలవు కూడా కలవు. నా ఆవేదన నా బాధ మీకోసరం. 40 ఏళ్ళు ప్రేమించారు, నేను ఒకటే అనుకున్నాను, శాశ్వతంగా తెలుగు జాతికి ఒక ఆత్మీయుడిగా ఉండాలని, ఆత్మ బంధువుగా ఉండాలని నా కోరిక, నా ఆశయం. తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేయండి, తెలంగాణలో ఉండేయండి, ఇతర రాష్ట్రాల్లో ఉండమనండి, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువాడు నా ఆత్మ బంధువు, వాళ్ళ కోసం నేను పనిచేస్తా. 2వది పేదవాళ్ళ కోసం పనిచేస్తా. ఇది NTR సిద్ధాంతం.
పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఎన్టీఆర్ కోరిక. ఆ కోరిక తీర్చే బాధ్యత నా పైన ఉందా లేదా? అది చేస్తా. మీరు సిద్ధమా?